పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలచంద్రారెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ ఆలమూరు మండలం గోదావరి లంకలో నాటుసార బట్టీలపై దాడులు చేసిన ఎస్సీపీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాస్పై దాడి జరిగిన సంఘటనపై రామచంద్రపురం డివిజన్ డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాటుసార తయారీ కేంద్రాలపై ఎస్సీబీ దాడులు నిర్వహించగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్పై నాటుసార వ్యాపారస్తులు కార్మికులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని, పోలీసులపై దాడి చేసిన ముద్దాయిలు జక్కల మునిబాబు, చిటికెన నాగరాజు, మట్ట నాగరాజు, చిటికెన నాగార్జున, నాని, సుందర రామచంద్రరావులను అరెస్ట్ చేసి వీరిపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తొందరలోనే వీరిపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎవరైనా పోలీసులపై దాడికి దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రెండు రోజుల క్రితం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో ఈ నాటుసార మీద రైడ్కి వచ్చినటువంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మీద జొన్నాడలో నాటుసార తయారు చేసే వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీంట్లో దాడిలో పాల్గొన్న వారు మొత్తం 6 మంది ఉన్నారు. A1 వచ్చేసి జక్కల భూరిబాబు, A2 చిటికెన నాగరాజు, A3 మట్టా నాగరాజు, A4 చిటికెన నాగార్జున, A5 నాని, A6 సుంకర రామచంద్రరావు. వీళ్ళందరి మీద ఆల్మూరు పోలీస్ స్టేషన్లో సెక్షన్ 342, 333, 384, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అలాగే సెక్షన్ 50A అండ్ సెక్షన్ 50B ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన కేవలం 2 గంటల్లోనే A1ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన 24 గంటల తర్వాత 24 గంటల లోపు 4 A3, A4, A5, A6ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. A2ను ఒక్కనే ఇంకా క్యాచ్ చేయాల్సి ఉంది. అతన్ని కూడా త్వరలోనే క్యాచ్ చేసి రిమాండ్ పంపిస్తాము. ఈ దాడి జరిగిన కానిస్టేబుల్ వచ్చేసి వాసంశెట్టి శ్రీనివాసులు. ఇతను రాజోల్ ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ ఈ జొన్నాడ గ్రామంలోకి వచ్చేసి కొన్ని నాటుసార బట్టీలని ధ్వంసం చేసి, అలాగే ఈ ఏవైతే ఈ నాటుసార ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయో ఆ డ్రమ్స్ని కూడా దాడి ధ్వంసం చేసి వెళ్లే క్రమంలో వీళ్ళ మీద దాడి జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నాటుసార కాంచడము లేదా అమ్మడము చాలా పెద్ద నేరము. దానికి అబోవ్ 8 ఇయర్స్ శిక్ష ఉంది. అంటే బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాంటిది మళ్ళీ ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ లేదా ఎక్సైజ్ పోలీసులు లేదా సివిల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీని మీద రైడ్స్కి వెళ్ళినప్పుడు దాడులు చేయడం అనేది ఇంకా చాలా పెద్ద నేరము. వీటి మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసులో 6 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఒకటి 2 రోజుల్లో రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళ పూర్వపు హిస్టరీని బట్టి, వీళ్ళ మీద ఉండే కేసులను బట్టి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ నాటుసార కేంద్రాల మీద దాడులు మాత్రం చాలా తీవ్రంగా పెంచుతాము. పోలీసుల మీద దాడి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వీళ్ళందరూ చాలా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం రైడ్కి వెళ్ళడం జరిగినది ఏదండి, లేదంటే వ్యక్తిగతంగా కానిస్టేబుల్ టార్గెట్ చేశారండి? అంటే వ్యక్తిగతంగా అతను ఇక్కడ అతను కాదు, అతను రాజోల్ ఎస్సీబీ స్టేషన్ నుంచి వచ్చాడు. దాని మీద అంటే ఆ వీడియో మీరు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాస్ కానీ లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. కేవలం దీని మీద నాటుసారా బట్టీలు ధ్వంసం చేశారనే ఉద్దేశంతో అతను దాడి చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఒక అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. అతన్ని కూడా నెక్స్ట్ ఒక 24 అవర్స్ లోపల ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.